ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక దాదాపుగా కొలిక్కొచ్చింది. విజయనగరం జిల్లా మినహా మిగతా చోట్లకు అధ్యక్షుల్ని ఖరారు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్. ఉదయశ్రీ, ఏపీలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరు అన్న దానిపైన దాదాపు సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సాయంత్రం లేదా రేపు ఏ జిల్లాకు ఎవరు అధ్యక్షుడు అనేది కూడా సీఎం చంద్రబాబు ప్రకటిస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలుగా గౌతు శిరీషను చంద్రబాబు మళ్ళీ ఆమెను అధ్యక్షురాలుగా జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె గతంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక అలాగే విశాఖ జిల్లాలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్, అలాగే విశాఖ రూరల్ కు రమేష్ బాబు, తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా నామన రాంబాబు పేరు తెరపైకి వచ్చింది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో అధ్యక్షురాలుగా పనిచేసిన తోట సీతారామ లక్ష్మిని మళ్ళీ అధ్యక్షురాలుగా కూడా కొనసాగిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో బసుల అర్జునుడు, విజయవాడ అర్బన్ కు బుద్ధా వెంకన్న పేర్లు వినిపిస్తున్నాయి. ఇక గుంటూరు జీవి ఆంజనేయులు, ప్రకాశం జిల్లా దామకెల్ల జనార్దన్, నెల్లూరుకు బీదా రవిచంద్ర యాదవ్, చిత్తూరు పురవర్తి నాని, అనంతపురం బీకే పార్థసారథి, కడప శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు సోమశెట్టి వెంకటేశ్వర్లు ఉంది. ఒక విజయనగరం జిల్లా మాత్రమే పెండింగ్ లో ఉంది. అయితే ఈ 13 జిల్లాలకు అధ్యక్షులు మాత్రం ఇప్పటికే దాదాపు ఆయన లిస్ట్ను కూడా సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఐవీఆర్ఎస్ ద్వారా అక్కడ కార్యకర్తల అభిప్రాయాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు నిన్నటి వరకు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళనే కొన్ని చోట్ల కొనసాగించడం జరిగింది. చిత్తూరు ఇలాంటి చోట్ల, తూర్పుగోదావరి, ఇక్కడ కొత్త జిల్లా అధ్యక్షులను కూడా చంద్రబాబు నియమిస్తున్నారు. ఇక మహానాడు మే 27వ తేదీన జరగనున్న నేపథ్యంలోనే ఈ 1-2 రోజుల్లోనే ఈ జిల్లా అధ్యక్షులు అందరినీ కూడా ఖరారు చేస్తారు. ఇక మహానాడులో జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబును ఎన్నుకుంటారు. ఈ విధంగా జిల్లాల అధ్యక్షులంతా కూడా ఒక ఖరారైందనే చెప్పుకోవచ్చు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాకేష్.